వేములవాడ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నూతన కార్యవర్గం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు, జిల్లా నాయకురాలు అనసూయ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఏరియాస్ వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అదనపు పనిభారం తగ్గించాలని, జనాభాకు తగ్గ కార్మికులను నియమించాలని ఈ సందర్భంగా కోరారు. నానా దోపిడీ పేర్లు చెప్పి ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి మున్సిపల్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు హెల్త్ కార్డులు కానీ ఇతర అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బెనిఫిట్స్ ని కానీ అమలు జరిపి వారిని సగర్వంగా బతికే విధంగా చూడాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు సిఐటీ నుండి ఏఐటీసీలో జాయిన్ అవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కార్మికులను సాధిస్తున్నాం. వాళ్ళ ఆగిపోయినటువంటి ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ కూడా అప్పుడు లెవెన్స్ క్లియర్స్ ప్రకారం ఏరియాస్ జీతం ఇవాళ 6 నెలల జీతం ఆగిపోయినప్పటికీ ఇవాళ ఆ ఒక జీతం మొన్న 1 నెల వేయడం జరిగింది. ప్రధానంగా ఇంకా 5 నెలల ఏరియాస్ జీతం కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా వీళ్లకు ప్రమాదం విధులలో జరిగినటువంటి ప్రమాద బీమా సౌకర్యం, వీళ్లకు ఆరోగ్యరీత హెల్త్ కార్డులు, ఇవాళ వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఐడి కార్డు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే వీళ్ళకు ఉద్యోగ భద్రత అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వీళ్ళు చాలా మంది చేసి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని వెంటనే రిటైర్మెంట్ చేసి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.